ఉన్నాయి, నీవేమో నేనంటే చాలా ఇష్టపడినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు, మంచిదే, కానీ నా మనసులో ఉన్నటువంటి ఆవేదన కూడా అర్థం చేసుకో. నేను తల్లిదండ్రులు వదిలిపెట్టి ఎంత దూరం వచ్చేసాను, తల్లిని తండ్రియు నన్ను గానని మనస్తాపంబు నన్ను పొక్కగా వాళ్ళు అక్కడ ఎంత బాధపడుతున్నారో నన్ను చూడనందుకు. ఇల్లాలార్తి కృషింపగా నా ఇల్లాలు ఎంత బాధపడుతూ ఉందో, పైగా సవన వహ్ని శ్రేణి చల్లారగా నేను ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తున్నాను కదా, ఆ యజ్ఞయాగాదులు చేసే భాగ్యం లేకపోతూ ఉందే, ఇక్కడ పరికరాలు సమకూర్చుకోవాలంటే ఎంతకాలం పడుతుంది? కాబట్టి అగ్నిహోత్రములతో నిమిత్తం లేక ఇల్లాలని బాధపెట్టి తల్లిదండ్రులను బాధపెట్టి నేను ఏ విధంగా ఇక్కడ భోగాలు అనుభవించగలను? ఇల్లా సవన వహ్ని శ్రేణి చల్లారగా ఇల్లును శూన్యత నుండి సొంపు చెడగా, మా ఇల్లు ఎంత కళకళలాడుతూ ఉండేది అరుణాస్పదపురంలో, అటువంటి ఇల్లు కళావిహీనమైపోయి ఉంటుంది. ఆ ఇంటిని తలుచుకుంటూ ఈ చోట నీ చిక్కి, ఇటువంటి చోట నీకు చిక్కి ఏ సుఖమతిని భోగించదని చెప్పవి, ఏ విధంగా నన్ను సుఖించమంటావు అమ్మాయి చెప్పు. ఓ సరసీరుహాక్షి వినవో, నిన్ను కవిగుట చేర్చు భాగ్యము నిలింపాసుర భర్తకైన గలదా, వరదంచు పెనంగ నేను సన్యాసినే, ఒక్కటే తహతాన్ మనసొగ్గదు కేళిపై అనాశ్వాసిత దుఃఖితే మనసి సర్వం అసహ్యం అనన్ ఎరుంగవే. నిన్ను కవుగుట చేర్చుకొని శృంగారలోకంలో విహరించడం కన్నా ఆనందం మరొకటి ఉంటుందా? ఉండదు, అది నాకు తెలుసును. నిలింపాసురభర్తకైన అటువంటి ఇంపు ఆ సురభర్తకైనా సరే, నిలింపాసురభర్తన్నా సురభర్తన్నా దేవేంద్రుడే, వాడికైనా ఉందా? వరదంచు పెనంగ నేను సన్యాసినే, నాకు ఇటువంటి సుఖాలు అక్కర్లేదని తిరస్కరించడం, నేనేమన్నా సన్యాసిన? గృహస్థుండే నేను కూడా, ఈ సుఖాల పట్ల నాకు అవగాహన ఉన్నది. కానీ అనాశ్వాసిత దుఃఖితే మనసి, హృదయానికి ఆశ్వాసము అన్నది లేనప్పుడు, మనస్సుకు ఊరట అన్నది లేనప్పుడు, మనస్సుకు ఒక స్థిమితము ప్రశాంతత అన్నది లేనప్పుడు ఎటువంటి సుఖాలైనా ఎలా అనుభవించగలడు గృహస్థుడైన మానవుడు? కాబట్టి నేను కూడా అటువంటి అవస్థకు లోనై నిన్ను పట్టించుకోలేకపోతున్నాను. తప్ప నువ్వంటే నాకు ఇష్టమే, ఇంత అందమైన అమ్మాయి వలచి వరించి వస్తే కాదనడం కూడా మౌర్ఖ్యమే కదా, మూర్ఖత్వమే కదా అని చెప్తూ, ఇవే ఎక్కువసేపు చెప్తూ ఉంటే ఆ అమ్మాయి సరే అలాగైతే నువ్వు వెళ్ళి నేనేం చేస్తావు, నేను అట్లా ఉంటే అట్లా ఉండిపో, నేనేం చేస్తావు, ఏదో తలుచుకుంటే ఎట్లా ఉండి అంటుందేమని భయం కూడా వాడికి. అది వెంటనే అయినం గానిమ్ము, సరే నా కష్టాలు ఇలా ఉంటే కూడా ఉండని, భవద్దీనతకై వ్రతము విడిచి తిని, నువ్వు ఇంత దైన్యంతో అర్థిస్తున్నావు కాబట్టి నీకోసం నా వ్రతభంగం చేస్తున్నాను, నేనెంత వ్రతము తపస్సు చేసేవాడినైనా అవి వదులుకునే ప్రయత్నం చేస్తున్నాను. భవద్దీనతకై వ్రతము విడిచి తిని, పరులకు మేలైనం చాలు శరీరం పైన ఉపేక్షింపవలయు అది కాకుండా చెప్పాడు. నా శరీర సౌందర్యం చేత నీకంత ఆనందం కలుగుతుందని నువ్వు భావిస్తే, ఇక్కడ ఇటు యజ్ఞయాగాదులు చేసుకోలేకపోతున్నాను, ఆచారాలు పాటించలేకపోతున్నాను, ఇటు మా ఇంటికి దూరం అయిపోయాను కాబట్టి నీతో సుఖవన్నా పొందే ప్రయత్నం చేస్తాను అంటూ ఒక నియమం పెట్టాడు. ఒక ఆ నియమం ఏమిటంటే, వీడు శాంబరీ విద్యా ప్రభావం చేత మాయా ప్రవరుడైనాడు, ప్రవరుడు ఎలాగా ఉంటాడో అలాగే అయిపోయాడు. కానీ స్త్రీలు పురుషులు సంగమించిన సమయంలో ఆ మహిమలు పోతాయి, అప్పుడు నిజమైన రూపం వచ్చేస్తుంది వీడికి. అందుకని జాగ్రత్త ఒక నియమాన్ని పెట్టాడు, అమ్మాయి మా దేశంలో ఒక ఆచారం ఉన్నది, స్త్రీలు కన్నులు మూసుకొని ఉండాలి, కన్నులు తెరవకూడదు, కన్ను తెరవ అగమగు తెరవా, అలా కన్ను తెరిస్తే అది భగవద్రోహం, చాలా పాపం అంటుకుంటుంది అని భయపెట్టి పాపభీతిని కలిగించాడు. ఇక వారిరూ పరస్పరం ఇష్టపడ్డారు, చలికత్తెలు ఆనందించారు. ఏమమ్మా ఇంతలో మాత్రానికి మన్మథుణ్ణి తిట్టావు, చంద్రుణ్ణి తిట్టావు, మరి ప్రకృతిని తిట్టావు, పరిసరాలను తిట్టావు, మమ్మల్ని కూడా ఎక్కడ తిట్టావని భయం వేసింది తల్లి అని చలికత్తెలు ఓదార్చి వారికి ఏకాంత ప్రదేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలం ఈ మాయాప్రవరుడు వరువుతిని సంసార సుఖాల్లో ఆనంద సాగరంలో విహరించారు, ఎంతో ఆనందాన్ని పొందారు. వరువుతినికి ఇష్టమైనటువంటి ప్రవరుడు, ఆమె దృష్టిలో ప్రవరుడే ఆయన కూడా, వాడు ఎంతో ఆమె వరించాడు కాబట్టి వాడు ఇద్దరూ పరస్పరం సమానమైనటువంటి ప్రేమ ఆరాధన తాత్పర్యం ఉన్నవాళ్ళు కాబట్టి ఆ సుఖాలు చాలా కాలం అనుభవించిన తర్వాత ఆమె గర్భం ధరించింది, వరువుధిని గర్భం ధరించింది. సరే భోగభాగ్యాలు పొందాం కదా, ఎంతకాలం ఈ అమ్మాయితోనే ఎందుకు ఉండాలి మనం అనుకున్నాడో ఏమో వాడు, జాగ్రత్తగా ఒకరోజు మళ్ళీ గొప్పగా నటించాడు.
ఎవ్వడే పాదలేప మొక్కింతనాదు పాదమునవూ ఇంతేసి పనులు బుట్టే ఆ మహాయోగి బహుయోజనాధ్వగామి ఈ గిరికి ఏగుదించి నేడేగి కంటి. వరుధునికి బ్రహ్మాండమైన అబద్ధం చెప్పాడు ఒకరోజు వచ్చి. వరుధుని ఈరోజు అనుకోకుండా ఒక కార్యం జరిగింది. హిమాలయాలలో తిరుగుతూ ఉన్నాను నేను, ఒకప్పుడు నాకు ఒక సిద్ధుడు పాదలేపం ఇచ్చారని చెప్పాను కదా, ఆ పాదలేపం ఇచ్చిన సిద్ధుడు ఇక్కడ ఈ అరణ్యాలకు వచ్చున్నాడు చూశాను, వెళ్ళి ఆయన్ని కలుసుకున్నాను. ఆయన పాదలేపం ఇవ్వడం వల్లే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. సరే ఇక్కడితో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాను. ఆయన వెళ్ళి ఈరోజు చూశాను. ఆయన మా ఊరి నుంచి వచ్చి సంగతులంతా చెప్పాడు. పై పరామరిక చొప్పడమి, మా ఇంటి పైన పరామరిక లేదు, ఎవరికి పరామర్శ లేదు, ఇల్లంతా పాడైపోయింది, పండబారిన పొలం ఎండబారే, పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, యజమాని లేడు, మరి శిష్యులకు చదువు చెప్పేవాడు లేడు, కాబట్టి అంతఃపురం నుంచి రాజాంతఃపురం నుంచి మాకు వచ్చే కానుకలు ఆగిపోయింది, మా ఇల్లంతా కూడా చెడిపోయింది, నా సంసారం లేవరము కాదే, ఎంతో ఇదైపోయింది, కాబట్టి ఒక్కసారి వెళ్ళి నేను మా తల్లిదండ్రులను చూసుకొని అక్కడ అన్ని హరిస్తులు చెక్కబెట్టి మళ్ళీ వస్తానని చెప్పాడు. ఆమెకు దుఃఖం పొంగుకొని వచ్చింది. అనుబంధం కదా, ఎన్నాళ్ళు ఆయనతో కలిసి ఉన్నది, ప్రవరుడే అనుకుంటూ ఉన్నది, ఆ తల్లి మనసులో ఎటువంటి మాయామర్మాలు లేవు, అయ్యో నాకు దూరం అయిపోతే ఎలాగా ఈ మహానుభావుడని చిలుపలై జాలై తరంగంబులై కన్నీళ్లు తరంగాలుగా వస్తున్నాయి, ప్రవాహంగా వస్తూ ఉన్నాయి. ఆమెను జాగ్రత్తగా ఓదార్చాడు ఈ మాయా ప్రవరుడు. ఎంత తెలివిగా ఓదార్చాడంటే, ధీరస్వంతవు వంత నీకు తగునే, దేవకాంతలు కదా, దేవకాంతలకు ఇంత బేలతనమా, ఇంత అమాయకత్వమా, ఎందుకు చింతిస్తావు, కూడదు. దివ్యాంగనలు కోవిదలు గారే, దేవతా స్త్రీలు సమస్త జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు కదా, ధీరస్వాంతవు వంత నీకు తగునే, దివ్యాంగనలు కోవిదలు గారే, యోగ వియోగములు సతములే, కర్తవ్యములు సేయరే. మన జీవితంలో కలుసుకోవడం విడిపోవడం సహజంగా జరుగుతూ ఉంటాయి, అలాగే ఉంటామో మళ్ళీ కలుసుకుంటూ ఉంటాం. పోరే రారే ప్రియంబు కలిగిన జనులు, పోరామి పోబోవునే, పోరాకుండా ఏమి కాళ్ళు దిగినే, పుల్ల అంబు జాతీయ క్షణ. నాకేమైనా కాళ్ళు దిగిపోయాయా, కాళ్ళు శుభ్రంగా ఉన్నాయి. మూలమట్టుగా తెలిపే ఆ మునివరుండు ప్రార్థితుండే నాకు ఆ పరమ విద్య, వచ్చుచున పోవుచుండద వదల నిన్ను, సుఖ కళాప నన్ను త్రిశుద్ధికి నమ్ము. నమ్మబలికాడు, చేతిలో చేయిబెట్టి నమ్మబలికాడు. ఆ యోగివరుణ్యుని దగ్గర, ఆ సిద్ధపురుషుని దగ్గర పాదలేపమని ఔషధం నేను తీసుకున్నాను అనుకున్నప్పుడు పాదలేపం లేపనం పూసుకొని పాదాలకు ఇక్కడికి వస్తూ ఉంటాను, నిన్ను చూసుకుంటూరు, అలా నిన్ను వదలను అని నమ్మబలికి వాడు వెళ్ళిపోయాడు. ఇంకా ఈ వరువుతిని ఒంటరితనం ఏం చేస్తుంది, ఆ హిమపర్వత ప్రాంతాలలో ఆమె గర్భవతిగా ఉన్నది కాబట్టి మహర్షులు తపస్సు చేసుకునే ప్రదేశాలు చాలా ఉంటాయి కదా, అక్కడ అటువంటి తపస్సు చేసుకునే మహర్షులు ఉన్నటువంటి చోటికి వెళ్ళింది ఆమె. వెళ్ళి మహర్షుడు అంటే ఇంకా వేదనాదము, మధురాతి మధురమైనటువంటి మంత్రనాదములు, అగ్నిహోత్రములు, అక్కడ గొప్ప ఆచారపరులు కదా వాళ్ళు, ఆ పరిసరాల్లో మెరుగుతూ ఈమెకు మున్ను విప్రాకారమున గూడుచో శంఖ కనుమూయబనిచిన ఖచర భర్త, గంధర్వరాజుతో ఆ మాయాప్రవరణతో శృంగార సుఖాలు పొందే సమయంలో కన్ను తెరవగూడ్దనే ఒక నియమం పెట్టాడు వాడు. ఔ వరారోహయు ఆసక్తగా ఉన ఇచ్చలో అటుసేయ ఇయ్యకునియే, ఆమె కూడా వాడంటే ఆసక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఇదేం పెద్ద నియమం కాదులని అలాగే కన్నులు మూసుకొని ఆ సుఖాలను ఆమె అనుభవించింది. అలా కన్నులు మూసుకొని సుఖాలు అనుభవించడం వల్ల ఆమెకు మేలే జరిగింది. ఆ ప్రతిజ్ఞాపూర్తి అయ్యే తనంతా అవ్వనితకు రతిపారవస్య పటిమ అప్పుడు తత్ప్రవరదేహ సమిద్ధ శిఖదీప్తి శాంబరీ మహిమచే సంగ్రహించి, ఆమె కన్నులు మూసుకున్నా ఆ కనిపించినటువంటి ప్రవరాక్షిని యొక్క రూపాన్నే మనసులో స్మరించుకుంటూ ఉంది. మాయాప్రవరుడు ఆ మనసులో లేడు. మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపర శేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భ కులాభరణంబు, ఇటువంటి ప్రవరునే ఆమె మనసులో స్మరించుకుంటూ ఉంది కాబట్టి తత్ప్రవర దేహ సమిద్ధ శిఖదీప్తి శాంబరీ మహిమచే సంగ్రహింపబడి, శాంబరీ మహిమ చేత ఆ ప్రవరుని యొక్క వైదిక విజ్ఞాన సంపన్నమైనటువంటి మహాతేజస్సు అంతా కూడా ఆమె గర్భంలో ప్రవేశించింది. అట్టి గంధర్వమూర్తి సౌఖ్యానుభూతి, పైకి మాత్రం గంధర్వతో సౌఖ్యము, తేజస్సులో అంతా కూడా ప్రవరుడే కాబట్టి, చరణమేదిన మానసాబ్జమున నిలువ
వెలసను తేజోమయంబైన వృద్ధిని, తేజోమయమైనటువంటి గర్భం వృద్ధి పొందింది. అటువంటి వృద్ధి మేటి గర్భంబు నెలలు తొమ్మిదియు నిండే, 9 నెలలు పూర్తయిపోయింది ఆ గర్భానికి. ఒక సుముహూర్తంలో మంచి మగబిడ్డను కన్నది. ఆ బిడ్డ ఎంత బాగుండాడండి చూడ్డానికి. తేజంబబ్జ భవాండగేహమునకున్ దీపంకురఛాయై రాజుల్లన్ గ్రహపంచకంబు రవిచేరంబోని లగ్నంబునన్ రాజీవాక్షి కుమారుగాంచే సుమనో రాజన్యమన్యుల్ జనుల్ జేజేవెట్ట ప్రసూన వర్షము అమర శ్రేణులు ప్రవర్షింపగన్. వరూధిని ఆ బిడ్డకు జన్మ ఇచ్చినప్పుడు ప్రసవించిన సమయంలో ఆ బిడ్డపై దేవతలు పుష్పవర్షం కురిపించారు, వరూధినిపై కూడా పుష్పవర్షం కురిపించారు. అంటే వాళ్ళంత గొప్ప జాతకుడు అన్నమాట ఆ పుట్టిన బిడ్డ. మహర్షుల ఆశ్రమ సమీపాల్లో ఆమె పురుడు పోసుకున్నది కాబట్టి చుట్టూ మహర్షులంతా వచ్చి మూగారు సమూహం. స్వరుచిస్ఫురణను శశి భాస్కర పావక తారక ప్రకాశములెల్లన్ విరళములుసేయ అతనికి స్వరోచీను నామమిడిరి అచటి మునులెల్లన్. అచటి మహర్షులంతా కూడా చర్చించుకొని ఈ పుట్టిన బిడ్డ సూర్యభగవాను వంటి తేజస్సు కంటే, చంద్రబింబంలో ఉన్నటువంటి తేజోమయమైనటువంటి వైభవం కంటే, నక్షత్ర తేజాల కంటే, నక్షత్రమండలం కంటే, తారకామండలం కంటే, అగ్ని ప్రతిరోజు అగ్నిహోత్రాలు చేస్తున్నాం కదా అటువంటి అగ్నిదేవుని కంటే కూడా మహా తేజోమయమైనటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి ముచ్చటైన బిడ్డగా జన్మించాడు. ఎంత మంచి బిడ్డకు ఈ తల్లి జన్మనిచ్చిందని ఆయనకు స్వరుచి, స్వరుచి చేత తన దేహ కాంతి చేత అగ్ని తేజస్సును మించిపోతూ, సూర్యబింబాన్ని మించిపోతూ, చంద్రబింబాన్ని మించిపోతూ అంత గొప్ప తేజోమయుడైనటువంటి చిన్ని బిడ్డ ఎంతో అందంగా ఉన్నాడు. మరియు నతండు సంయమి సమాజ వినిర్మిత జాతకర్ముడై నిరిపరివర్ధితుండు ఉపనీతుడునై వివిధాయుధంబులన్ గరకరియై రణస్థరుల గద్దరియై నిగమాంతవేదియై నిరతన కాడునై మెరసే నిర్మల కాంతి విలాస రేఖలన్. వాడెంత గొప్పవాడంటే ఆ మహర్షులే వరుగుతునితో పాటు ఆ మహర్షులు కూడా ఆ బిడ్డను పెద్దవాడిని చేసే బాధ్యత స్వీకరించారు. మహర్షుడు ఆశ్రమాల్లో పెరుగుతున్నాడు ఆ మంచి బిడ్డ. ఎంత బాగా పెరుగుతున్నాడు, సంయమి సమాజ వినిర్మిత జాతకర్ముడై. ఆ సంయములు మహర్షులు వాడి జాతకర్మ ఎలా ఉందో, వాడి భవిష్యత్తు ఎలా ఉందో ఒకసారి పరిశీలించి చూశారు గ్రహగతులంతా కూడా. వాడంత మంచి లగ్నంలో పుట్టున్నాడు, వీడు మహానుభావుడు, ఏదో కారణజన్ముడు అని వాడు తెలిసిపోయింది. అటువంటి వాడు కాబట్టి వాడిని ఆ విధంగా పెంచుతూ అనేక ఆయుధ విద్యలు నేర్పించారు, క్షేత్ర విద్యలు నేర్పించారు. నిరిపరివర్ధితుండు బాగా పెంచుతున్నారు. ఉపనీతుడునై ఆయనకు ఉపదేశం చేశారు, మంత్రోపదేశాలు చేశారు, బోధించారు. వివిధాయుధంబులన్ గరకరి అయి క్షత్రియులు ఎన్ని ఆయుధాలతో యుద్ధం చేసే అవకాశం ఉంటుందో, ఖడ్గము కానీ భల్లము కానీ త్రిశూలము కానీ అన్ని విద్యలలో కూడా వాడికి గొప్పతనం కలిగించే రీతిలో ఆ విద్యలన్నీ నేర్పిస్తూ రణస్థరుల గద్దరి అయి వాడు నిరతనకాడునై మెరసే మంచి ప్రౌఢిమ విద్వత్తు. వేదవేదాంగాలు చదువుకోవడంలో కానీ, యుద్ధ విద్యలు ప్రదర్శించడంలో కానీ వాడు ఒక అతిలోకమైనటువంటి ప్రతిభా విశేషాన్ని కనపరిచే రీతిగా పెరిగాడు. గృద్దున్ గోత్రాచలంబుల్ గులగొరలై పోగోతముల్ గృద్దులీలన్ కద్దిన్ చెండాడు మాకుల్ కౌగిటి కోదలు కత్తినొక్కొక్క ఘాతన్ ప్రోద్దామ ప్రౌఢి వాతాద్భుత గది ప్రచన్ భూమి జవ్వాడగాన్ ఇట్ల దేవీనందనుండు అత్యనుభవరుడై యవ్వనారంభ వేళన్. యవ్వనం వచ్చింది ఆ బిడ్డకి. ఆ యవ్వనారంభ వేళ యవ్వనం వచ్చేసరికి వాడు ఎంత నిగనిగలాడుతున్నాడంటే, వాడి బలము పరాక్రమం ఎంత అద్భుతంగా ప్రదర్శిస్తున్నాడంటే, ఒక ఖడ్గం తీసుకొని బాగా ఆజానుబాహుడు పెద్ద వ్యక్తి అయినటువంటి ఒక వ్యక్తి చెట్టును కౌగులించుకుంటాడనుకోండి, 2 చేతులతో చాలా 2 చేతులు, అంత పెద్ద చెట్లు ఉంటాయనుకోండి, అంత పెద్ద చెట్టును కూడా కత్తితో ఒక్క వేటుతో ఖండించేస్తాడు. కద్దిన్ చిండాడు మాకుల్ కౌగిటి కొలదులు కత్తినొక్కొక్క ఘాతన్, అంత బలం ఉంది వాడికి. పరిగెత్తాడంటే జింకల కంటే వేగంగా పరిగెత్తగలడు, అంత నేర్పు ఉంది వాడికి. వాయువేగ మనోవేగాల కంటే పరుగు తీయగలిగినటువంటి జవసత్వాలు వాడికి అలవడ్డాయి. అంత క్షత్రియ విద్యల్లో కానీ వేదవేదాంగ విద్యల్లో కానీ ఆరితేరి యవ్వనారంభ వేళలో ప్రకాశిస్తూ ఉంటే, అప్పుడు అతడు మరి మంద క్షితిభృత్తటి విశ్వకర్మ చేసిన నగరిన్
వితతాటవిక చము సేవితుడై సామ్రాజ్యం అనుభవింపనొక తనిన్. ఆ విశ్వకర్మ చతుర్ముఖ బ్రహ్మతో సమానమైనటువంటి మహానుభావుడు. ఆయన ఈ స్వరుచి యొక్క గొప్పతనంతా కూడా చూచి ఆ హిమవత్పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటవిక ప్రాంతాలన్నీ కూడా ఒక రాజ్యంగా ఏర్పాటు చేసి ఆ రాజ్యానికి ఒక అంతఃపురాన్ని నిర్మించి ఆ అంతఃపురంలో చక్రవర్తిగా ఈ స్వరుచిని నియమించారు. ఈ స్వరుచి ఇప్పుడు మహారాజు. వితతాటవిక చము సేవితుడై పెద్ద సైన్యం ఉన్నది, రాజ్యం ఉన్నది, సామ్రాజ్యం అనుభవింప ఒక తరిని. అలా సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నాడు స్వరుచి, వరుధిని కుమారుడు. అనుభవిస్తూ ఉండగా ఆ అరణ్యాల్లో ఒకరోజు అనుకోకుండా పెద్ద వర్షం కురిసింది. కరక చిట్టపట్టరవ భీకరమై ఫెళఫెళ నినాద ఘనమై జంఛా మరుదుక్షిత బిరమంద్ర స్వరమై ఆ కొండనొక్క వర్షము కురిసెన్. పెద్ద వర్షం కురిసింది. సహజంగా మనం పల్లెల్లో వర్షం కురిస్తే ఒక శబ్దం చూస్తాం, కానీ అరణ్యాల్లో ఉన్నామనుకోండి, వెళ్ళి పెద్ద పెద్ద వృక్షాలు ఆ పండుటాకులన్నీ కింద పడిపోయి ఉంటాయి, వృక్షాలకు ఆకులు ఉంటాయి, చినుకులు ఆకుల్లో పడుతూ ఉంటాయి, పండుటాకుల మీద పడుతూ ఉంటాయి. ఆ పడినప్పుడు ఒక శబ్దం వస్తుంది, కరక చిట్టపట్టరవ భీకరమై ఫెళఫెళ నినాద ఘనమై, పెద్ద పెద్ద ఉరుగులు మెరుపులతో కూడిన వర్షం అది. జంఛా మరుదుక్షిత బిరమంద్ర స్వరమై, జంఛామారుతం వీస్తూ వర్షం కురుస్తూ ఉంటే ఆ గుహల్లో కూడా ప్రతిధ్వని వస్తూ ఉంది, పర్వత గుహల్లో కూడా. అంత పెద్ద వర్షం కురిసింది, అంత పెద్ద వర్షం. తెలతల వేగిన అగ్గిరి జలజల ప్రవహించు శరళ చప్పుళ్ళు శిఖావల కులకల కేక కలకలములు గల పొరంబు కనుగుని వేట్కన్. రాత్రంతా అటువంటి వర్షం పడుతూనే ఉంది. తెలతల వేగిన తెల్లవారుతో ఆ వర్షం తగ్గింది. సహజంగా ప్రకృతి వర్షం పడినప్పుడు చాలా మనోహరంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఈ మహారాజు స్వరుచికి వర్షం రాత్రంతా పడుతూనే ఉంది, తెల్లవారుతో ఆగింది. ఇప్పుడు ఈ పర్వత సౌందర్యాన్ని చూస్తే ఎంత బాగుంటుంది. ప్రవహించే సెలయేళ్ళు, పక్షుల కిలకిలారావాలు, మనోజ్ఞమైనటువంటి ఈ అందచందాలు, ఈ ప్రకృతిని చూడాలనే ఆనందం కలిగి ఆయన అన్నగగ్రమెక్కి అందొక్క శశికాంతవేది కతిపయాప్త వేష్టితుండు కుటజ పవన విపిన నటవలక భరుండు అగుచు ప్రొద్దు ఉచ్చు అవసరమునా. పర్వతాగ్రం పైకి వెళ్ళాడు కొంత పరివారంతో, మంత్రులు సేనాపతులు చిన్న చిన్న పరివారం తీసుకొని వెళ్ళి అక్కడ కొంతమందితో కూర్చున్నాడు. ఒక ఉత్తుంగమైనటువంటి మణివేదిక ఏర్పాటు చేశారు మహారాజు గారికి. ఆ మణివేదిక పైన కూర్చొని అలా శరయేళ్ళు అన్నీ చూస్తూ ఉన్నాడు. అందొక్క శశికాంత వేది కతిపయాప్త వేష్టితుండు, ఆప్తులైనటువంటి ఎవరో మంత్రులు సేనాపతులు దండనాథులు వీళ్ళు మాత్రమే, ఎక్కువ పరివారం కాకుండా. ఆయన ఆ వర్షం ఆగిపోయింది కాబట్టి గాలి తోరుతూ ఉంది. ఆ గాలి తరంగాలకు, ఆ గాలి తాకిడుల వీచికలకు ఆయన నటదలక భరుండు, ఆ శిరస్సు పైన వెంట్రుకలు అట్లా ఇట్లా చదర చదర పడుతూ ఉన్నాయి. అంత మనోజ్ఞంగా చుట్టూ కలయ చూస్తున్నాడు స్వరుచి. ఆ సమయంలో దగ్గరలో ఒక అడవి పల్లె ఉన్నది. ఆ అడవి పల్లెలో ఉన్నటువంటి ఒక ఎరుకు రాజు వచ్చాడు. వాళ్ళు కూడా సామంతరాజులే అవుతారు ఈయనకి. ఒక్క ఎరుకురేడు నక్క కొమ్మును ఇవి గోరజంబు జున్ను జరపప్పు పీలిగరుల అంపకూరలు శరవిండ్లు కానుకిచ్చి కరయుగంబు ముగిచి. మహారాజుల దగ్గరికి పోతూ, పసిపిల్లల దగ్గరికి పోతూ ఉన్నా, మహారాజుల దగ్గరికి పోతూ ఉన్నా, వృద్ధుల దగ్గరికి పోతూ ఉన్నా, కౌలు పండితుల దగ్గరికి పోతూ ఉన్నా ఊరికే పోకూడదట, ఏదో ఒకటి తీసుకుని వాళ్ళకి ఫలము పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. అలానాడు కుచేరుడు ఏదో అటుకులు తీసుకెళ్ళాడు పరమాత్మకి, అదే ఇష్టమైన దానికి. అలా ఈ ఎరుకురేడు ఒక మహారాజు గారిని చూడడానికి పోతున్నాడు. వాడి సంస్కారం చూడండి ఎంత గొప్పది. వాడు కూడా తన దగ్గరుండే వస్తువుల్లో నక్క కొమ్ము దగ్గర పెట్టుకుంటే కార్యం దిగ్విజయంగా అవుతుందంటారు పెద్దవాళ్ళ విశ్వాసం అది. నక్క కొమ్మును ఇర్రి ఓరజంబు పీలిగరుల అంటే ధనుర్బాణాలకు బాణకర్రలకు కావాల్సిన కట్టెలు దారాలు ఎటువంటి అవసరమో ఈ వస్తువులన్నీ తీసుకొచ్చాడు వాడు. కానుకిచ్చి కరయుగంబు ముగిచి అవి కానుకలుగా మహారాజు గారికి సమర్పించి నమస్కారం పెట్టాడు. ఈ స్వరుచి ఏమయ్యా ఎందుకు వచ్చావు అని పలకరించాడు. అప్పుడు వాడు చెప్పడం ప్రారంభించాడు, మహారాజా మీరు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తులు కాబట్టి
ఈ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రాజ్యాల్లో ఈ పల్లెల్లో నివసించే ప్రజల యొక్క బాగోగులు కూడా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇటీవల మహర్షుల ఆశ్రమ వాటికలకు కానీ పల్లెల్లో జీవనాలకు కానీ క్రూర మృగాల యొక్క బెడద ఎక్కువైపోయింది. కండూతికై రాయు కర్కసంబగుతుండి బీటవెట్టిన మాను పెల్లగిల్ల. అన్ని క్రూర మృగాలు విజృంభించిపోతున్నాయి మహారాజా. అందులో క్రూవిన ఈ అడవి పందులు ఉన్నాయే, అవి వాటి ఒళ్ళంతా జిడ్డు తీరినటువంటి నెయ్యిలాగా ఉంటుంది, చమురు బట్టిన నెయ్యి. అంత కొవ్వెక్కిపోయి ఉన్నాయి ఆ మృగాలు. ఎంత బలం ఉందంటే వాటికి చప్పరించి వెదువుళ్ళ సటలుబ్బ దంష్ట్రాగ్ని చొంగపైబడి చుమి చుమియమనగా. ఎంత పెద్ద వెదువుళ్ళైనా సరే వంచి అవి చిరుకుళ్ళలాగా నమిలేస్తూ ఉంటే చొంగ వాటి కోరలపైన పడి చుమి చుమి అని శబ్దం అంటే కాలుతుందట. చండ్రనిప్పుల్లాగా ఉంటాయి వాటి కన్నులు అని. కండూతికై రాజు కర్కసంబగుతుంటి, వాటి కండూతి నవ్వ జన్మించినప్పుడు పెద్ద వృక్షానికి వెళ్ళి రాసుకుంటాయట అవి. ఆ రాసుకుంటూ ఉంటే ఆ పెద్ద చెట్టు కూడా పడిపోతుంది కింద. అంత బలం చెట్టు కంటే కూడా పెద్ద బలం ఉంది ఈ అడవి పందులకి. బలవిక ఏమీ చెప్ప విను, పండు విధు అవలీల వంచి చోపుల తగ చొప్ప వంచుకుని పోలిక వంచి తదగ్రహాన్యము సెలవుల పెనముట్టిపడ చిట్టల తోడన చెప్పరించు. ఆ పొలము వరాహపోతములు భూవర తొండములు అని ఏనుగులు. ఆ అడవి పందుల పిల్లలను చూస్తూ ఉంటేనే ఇవి తొండములు అని ఏనుగులు అంటున్నాయి, ఇంక అడవి పందులు ఎంతున్నాయో అంటూ చూపించాడు. చూడండి, యుగ విగమ సమయ సమద్భూత జీభూత పటలంబున బోలే కైలాసగిరి నితంబ ప్రాంత కాంతార పర్యంతంబు కారుకొని ఉన్న ఒక గగనరేఖన్ కరాంగుళం చూపి. ఈ చుట్టూ మనకు కనిపిస్తున్నటువంటి భయంకరారణ్యాల్లో అంతా ఇదే పరిస్థితి. అల్లది కంటే పునపున తెల్లని గట్టరుత మబ్బుదేరిడి పొలమన్ దెల్లడ చూసిన ధరణీ వల్లభ శ్రీరాముసేన వాలుమేకంబుల్. పెద్ద పెద్ద చెట్లపై ఎగురు దూకుతూ ఉన్నాయి కోతులు, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అవి దాటుకొని పోయావంటే ఈ అడవి పందులు ఉంటాయి, ఇంకా క్రూర మృగాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి అని అన్నింటినీ వర్ణించాడు వాడు. కాబట్టి మహారాజులకు వేట కూడా ధర్మమే కాబట్టి వచ్చి మృగాలన్నీ చంపాల్సిన అవసరం లేదు, వాటి బాధ పల్లెల్లో జీవించే వాళ్ళకి లేకుండా కొద్దిగా మీరు మాకు సహాయం చేయండి అన్నాడు. అలాగే అని అంతఃపురానికి వెళ్ళి స్వరోచి మహారాజు వేట కోసం ప్రయత్నాలు చేశాడు. Thank you.